మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా రెండు తెల్లని పాములు చూసారా? చూసే ఉంటారులేండి. ఈ మధ్య ఇలాంటి పాములు బాగా హైలైట్ అయ్యాయి కదా. కొన్ని కొన్ని వీడియోలు అయితే చాలా వైరల్ గా కూడా మారాయి. కొన్ని దేశాలలో వాటిని అక్రమంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించడం, కోట్ల రూపాయల ఒప్పందాలు చేర్చడం వంటివి అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తుంటే పట్టుబడిన వారు కూడా ఉన్నారు. అలాంటి పామును తమ దగ్గర ఉంచుకోవడం వలన నిధి నిక్షేపాలు కూడా లభిస్తాయని భావించి ఆశపడిన వారు కూడా లేకపోలేదు. ఇక ఏడు తలల ఆదిశేషుడు కనిపించాడంటూ ఎన్నో ఫోటోలను వైరల్ చేసింది ఇంటర్నెట్. మరి ఆ ఆదిశేషుని ఫోటో నిజమా కాదా అనే విషయం తెలుసుకోవడంలోనే సగం జీవితం గడిచిపోయింది చాలా మందికి. అది నిజమే అంటూ హింటిస్తూ ఏడు తలల పాము యొక్క కువసం ఒకటి ఈ మధ్యకాలంలో సందర్శకులకు దర్శనమిచ్చింది. దాంతో వారం రోజుల నుండి ఇదే విషయం చర్చగా మారింది. చాలా మంది ఆ కుబసానికి పూజలు నిర్వహిస్తూ తండోపతండాలుగా చూసేందుకు తరలివస్తున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. మీరు ఒకవేళ చూసి ఉండకపోతే మా ప్లేలిస్ట్ లో ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక మరి మూడు కళ్ళ పాములు బహుశా చూసి ఉండరు కదా. ఈ అరుదైన పామును ఆస్ట్రేలియాలోని ఆన్ హోమ్ హైవేపై గుర్తించారు. నార్థన్ టెరిటరీ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ ఈ మూడు కళ్ళ పాము ఫోటోలను ఫేస్బుక్ లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. కార్పెట్ పైథాన్ అని పిలిచే ఈ పామును మార్చి నెలలో గుర్తించారు. పిండం అభివృద్ధి చెందుతున్న దురనాళ్లలోనే పాముకు మూడో కళ్ళు ఏర్పడిందని భావిస్తున్నారు. సహజమైన జన్యు పరివర్తనతో జన్మించిన భావిస్తూ ఈ పాముకు తల పైభాగంలో ఉన్న మూడో కన్ను కూడా పనిచేస్తున్న విషయాన్ని వైల్డ్ లైఫ్ అధికారులు గుర్తించారు. రెండు తలల కారణంగా మూడో కన్ను ఉందేమోనని గుర్తించడం కోసం దాని తల భాగాన్ని ఎక్స్రే తీయగా ఒకే పుర్ర ఉందని తేలింది. ఈ పాము 40 సెంటీమీటర్ల పొడవు ఉందని తెలిపారు. ఎలాగో ఇతర దేశాలలో దొరికింది, లేదంటే మన వాళ్ళు పూజలు చేసి దానికి గుడి కట్టి సాక్షాత్తు పరమేశ్వరుడిని స్వరూపం అంటూ చుక్కలు చూపించి ఉండేవారు. ఏదేమైనా ఇలాంటి అరుదైన అద్భుతమైన ఒక పామును చూడటం ఎంతో అదృష్టంగా భావించాలి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.